మహేందర్రెడ్డి ఎమ్మెల్సీ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి గారి పుత్రుడు. ఈ యొక్క కార్యక్రమము గతంలో 1994లో మహేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 95లో మొట్టమొదటిసారిగా మన గాజీపూర్ గ్రామంలో రాజేందర్ రెడ్డి మెమోరియల్ తరపున ఆనాడు క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈనాడు రిపోర్టర్ కృష్ణని కానీ గౌస్ కానీ చాలామంది ఇక్కడ నుంచి గేమ్స్ ఆడడానికి రావడం జరిగింది. అయితే వీటిని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము ప్రచారానికి కాదు, బీద విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీసుకురావడానికి ఈ యొక్క పోటీలు ఎంతో దోహదపడతాయి. వారి లోపల నైపుణ్యం ఉన్నా మరి ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వ పరంగా ఎప్పుడూ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు జరుగుతుంది. కానీ ఇటువంటి పోటీలు నిర్వహించినట్లయితే పలానా టైంకు పలానా గ్రౌండ్లో పలానా వ్యక్తులు నిర్వహిస్తారు, అంతవరకు మనం ప్రిపేర్ కావాలనే ఉద్దేశంతో విద్యార్థులు రోజు ఇంటి దగ్గర రన్నింగ్ చేసుకుంటూ మరి వారి వారి గ్రామాల్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఇలాంటి పోటీలకు రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క క్రికెట్ పోటీలు ఇవన్నీ విద్యార్థుల లోపల ఉన్న నైపుణ్యాన్ని తేవడానికి, చదువులో కూడా మరి చాకచక్యంగా చదవాలంటే కూడా మేధాశక్తి పెంపొందించాలంటే కూడా మరి ఆటలు ఎంతో దోహదపడతాయి. ఈ ఆటల్లో కులాలు కానీ మతాలు కానీ ఏదానికి స్థానం లేకుండా ఎవరి దగ్గర ప్రతిభ ఉంటుందో వాళ్ళని పైకి తీసుకురావడానికి ఈ యొక్క ఆటలు చాలా దోహదపడతాయి.